హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాల్ ఫర్ ట్రిక్. ఫ్రెండ్స్, నా పేరు సందీప్ రెడ్డి, కంకణాల ఎడ్యుకేటెడ్ అన్ అకాడమీ. ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరూ అన్ అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ యాప్. ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్కి ఫ్రీగా కోర్స్ ఉంటుంది. సో ఫ్రెండ్స్, మీరు కనుక నా వీడియోస్ ఫాలో అవ్వాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, అన్ అకాడమీ లింక్, టాప్ 300 యాప్టిట్యూడ్ క్వశ్చన్స్ అని. సో ఫ్రెండ్స్, అది చూసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇవాళ మనం టాప్ 500 యాప్టిట్యూడ్ రీజనింగ్ క్వశ్చన్ చూడబోతున్నాం. విఆర్ఓ, పోలీస్కి సంబంధించి, ఐబీపీఎస్, ఎస్ఎస్సికి సంబంధించిన క్వశ్చన్స్. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. నేను ఇంతకుముందు ప్రీవియస్ ఎగ్జామ్ పేపర్స్లో చూసిన క్వశ్చన్స్, ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ ఫ్రెండ్స్ క్వశ్చన్ ఏంటంటే, ఏ అండ్ బి కెన్ డూ ఏ వర్క్ ఇన్ 9 and 12 days రెస్పెక్టివ్లీ, హౌ మెనీ డేస్ ఇట్ విల్ టేక్ ఇఫ్ దే వర్క్ టుగెదర్. సి ఫ్రెండ్స్, ఈ ఇందులో ఏమని ఇచ్చారంటే, ఏ అనే అతను ఒక వర్క్ని 9 రోజుల్లో కంప్లీట్ చేస్తాడంట, బి అనే అతను అదే వర్క్ని 12 రోజుల్లో కంప్లీట్ చేస్తాడంట. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, వాళ్ళిద్దరూ కలిపి వర్క్ చేస్తే ఎన్ని రోజులలో ఆ వర్క్ అనేది పూర్తి అవుతుంది, ఆ వర్క్ అనేది ఎన్ని రోజుల్లో కంప్లీట్ అవుతుంది అనేది క్వశ్చన్. సో ఇది తెలుసుకోవడానికి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే, ఇక్కడ 9, 12 ఉంది కదా, ఈ 9, 12కి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఎల్సిఎం అందరికీ తెలిసే ఉంటుంది ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలో. సో ఎల్సిఎం ఆఫ్ 9 and 12 ఈజ్ 36 యూనిట్స్. ఓకేనా ఫ్రెండ్స్? సో ఎల్సిఎం ఆఫ్ 9 and 12 ఎంత? 36. సో ఈ 36ని టోటల్ యూనిట్స్ అనుకుందాం. ఓకేనా? ఈ 36ని టోటల్ యూనిట్స్ అనుకుందాం. ఈ వర్క్ యొక్క టోటల్ యూనిట్స్ ఎంత? 36 యూనిట్స్. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎలా అంటే, మనం ఏదైనా వర్క్ సపోజ్ ఏదైనా ఆఫీస్కి వెళ్ళామనుకో, 9 అవర్స్ వర్క్ చేయాలన్న రూల్ ఉంటుంది కదా, అదేవిధంగా ఈ వర్క్ టోటల్ యూనిట్స్ ఎంత అంటే 36 యూనిట్స్. ఈ వర్క్ యొక్క టోటల్ యూనిట్స్ ఎంత? 36 యూనిట్స్. ఈ ఏ అనే అతను ఈ 36 యూనిట్స్ వర్క్ చేయడానికి 9 రోజులు తీసుకున్నాడు. అదేవిధంగా బి అనే అతను ఈ 36 యూనిట్స్ వర్క్ చేయడానికి 12 రోజులు తీసుకున్నాడు. సో ఏ అనే అతను 9 రోజులలో 36 యూనిట్స్ చేస్తే ఒక్క రోజులో ఎన్ని యూనిట్స్ చేస్తాడు అని తెలుసుకోవడానికి 36 డివైడెడ్ బై 9 చేస్తే వచ్చేది ఎంత? 4. సో ఏ అనే అతను ఒక్క రోజుల్లో 4 యూనిట్స్ వర్క్ చేశాడు. ఏ అనే అతను ఒక్క రోజుల్లో 4 యూనిట్స్ వర్క్ చేశాడు. అదేవిధంగా బి అనే అతను 12 రోజుల్లో 36 యూనిట్స్ వర్క్ చేస్తే ఒక్క రోజుల్లో ఎన్ని యూనిట్స్? 36 డివైడెడ్ బై 12 అంటే రోజుకి 3 యూనిట్ల వర్క్ చేశాడు. ఓకేనా? రోజుకి 3 యూనిట్ల వర్క్ చేశాడు. ఏ అనే అతను 4 యూనిట్లు, బి అనే అతను 3 యూనిట్ల వర్క్ చేశాడు. సో ఎగ్జామ్లో క్వశ్చన్లో ఏమని అడిగారంటే, వాళ్ళిద్దరూ కలిపి వర్క్ చేస్తే ఎన్ని రోజులలో పూర్తవుతుంది అన్నారు. సో ఇప్పుడు ఈ 4+3 చేద్దాం. సో 4+3 ఎంత? 7 యూనిట్స్ పర్ డే. సో వీళ్ళిద్దరు కలిపి వర్క్ చేస్తే ఒక్క రోజుల్లో 7 యూనిట్ల వర్క్ చేస్తారు. ఒక్క రోజుల్లో 7 యూనిట్ల వర్క్ చేస్తారు. కానీ మనకు కావాల్సింది ఎంత? 36 యూనిట్లు వర్క్ చేయాలి. సో వీళ్ళు 7 యూనిట్లు వర్క్ చేయడానికి ఒక్క రోజు పడితే మరి 36 యూనిట్లు చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది అనేది క్వశ్చన్ మార్క్. సో ఇది తెలుసుకోవడానికి మనం ఏం చేయాలంటే, 1 × 360 36 డివైడెడ్ బై 7 ఆన్సర్ ఎంత? 5 1/7. ఫ్రెండ్స్, ఈ 5 1/7 ఎలా వచ్చిందంటే, 7 5s are 35, ఇంకా 1 ఉంటుంది 1/7. సో 5 1/7 డేస్. సో వీళ్ళిద్దరు కలిపి అదే ఆ వర్క్ని 5 by 1 in 7 days అంటే 5 1/7 డేస్లో ఆ వర్క్ని పూర్తి చేస్తారు. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ లెట్స్ సీ నెక్స్ట్ క్వశ్చన్. ఏ మ్యాన్ బైస్ 144 oranges ఫర్ ₹360 అండ్ సెల్స్ దెమ్ ఎట్ ఎ గెయిన్ ఆఫ్ 10%, ఎట్ వాట్ రేట్ పర్ డజన్ డస్ హీ సెల్ దెమ్? ఫ్రెండ్స్, ఎగ్జామ్లో క్వశ్చన్లో ఏమని ఇచ్చారంటే, ఒక అతను 144 oranges 360 రూపాయలకు కొన్నాడు. ఓకేనా? ఇక్కడ 143 అంటే ఎంత? 144 అంటే ఎంత? 12 × 12, 12 12ల 144. ఓకేనా? సో ఒక్క డజన్లో మనకు 12 oranges ఉంటాయి. కానీ దీని దగ్గర ఎన్ని ఆరెంజెస్ ఉన్నాయి? 144 అంటే 12 డజన్ల ఆరెంజెస్. సో ఒక అతను 12 డజన్ల ఆరెంజెస్ ₹360 కొనుక్కొచ్చాడు. కొనుక్కొచ్చి వాటిని 10% గెయిన్తో అమ్మాడు. 10% గెయిన్తో అమ్మాడు. ఓకేనా? చూడండి, ఇక్కడ కాస్ట్ ప్రైస్ అంటే తను తీసుకొచ్చిన ప్రైస్. తను ఎంతకు తీసుకొచ్చాడు? ₹360 తీసుకొచ్చాడు. ఎంతకు అమ్మాడు? 10% గెయిన్తో అమ్మాడు. అంటే ₹366తో పాటు ఇంకొక 10% గెయిన్. గెయిన్ అంటే ఎంత? 10% of 360 అంటే 360లో 10% ఎంత? 36. సో 360+36 ₹396. సో తీసుకురావడమేమో ₹360 తీసుకొచ్చాడు, కానీ అమ్మడమేమో ₹396 అమ్మాడు. సో మనకు కంపల్సరీగా ప్రాఫిటే వస్తుంది. ఎంత వస్తుంది ప్రాఫిట్? ₹36 ప్రాఫిట్ వస్తుంది. ఎందుకంటే అతను 10%తో అమ్మాడు కాబట్టి. సో ఇప్పుడు ఎగ్జామ్ క్వశ్చన్లో ఏమంటున్నాడంటే, అతనికి డజన్కి ఎంతకు అమ్మాడు అని అంటున్నారు. ఓకేనా? 12 డజన్లకు 396 అయితే ఒక్క డజన్కి ఎంత? 396 డివైడెడ్ బై 12. ఆన్సర్ ఎంత? ₹33. సో ఒక్క డజన్కి ఎంత ప్రైస్? ₹33. సో ఆన్సర్ ఏంటి? 33 రూపీస్. లెట్స్ సీ నెక్స్ట్ క్వశ్చన్.
సో ఫ్రెండ్స్ ఇక్కడ ఒక అరేంజ్మెంట్ ఇచ్చాడు. సో ఈ అరేంజ్మెంట్ మనం సరిగ్గా అరేంజ్ చేయాలి ఇప్పుడు. సో అరేంజ్మెంట్లో ఉన్న క్వశ్చన్ ఏంటంటే, ఫైవ్ స్టూడెంట్స్ ప్రియాంక, మ్యారీ, సునీల్, ఆశ, రయాన్ ఆర్ స్టాండింగ్ ఇన్ ఏ లైన్. సో ఈ ఐదుగురు ఫ్రెండ్స్ అనేవాళ్ళు ఒక లైన్లో నిలబడి ఉన్నారు. ఏ విధంగా నిలబడి ఉన్నారు ఇప్పుడు చూద్దాం. ప్రియాంక అండ్ సునీల్ ఆర్ స్టాండింగ్ ఏ హెడ్ ఆఫ్ రయాన్, అంటే ప్రియాంక, సునీల్ అనే ఇద్దరు వ్యక్తులు రయాన్ కంటే పైన నిల్చున్నారు, రయాన్ కంటే పైన నిల్చున్నారు అంటున్నాడు. ఓకేనా? అంటే రయాన్ అనేవాడు కింద ఉంటాడు, ప్రియాంక, సునీల్ అనేవారు పైన ఉంటారు. చూడండి, రయాన్ అనేవాడు ఇక్కడ ఉన్నాడు, ప్రియాంక, సునీల్ అనేవాళ్ళు రయాన్ పైన నిల్చున్నారు. ఓకేనా? నెక్స్ట్, సునీల్ ఈజ్ స్టాండింగ్ బిట్వీన్ రయాన్ అండ్ ఆశ. సునీల్ ఈజ్ స్టాండింగ్ బిట్వీన్ రయాన్ అండ్ ఆశ. సో ఇక్కడ మనకు ఆల్రెడీ ప్రీవియస్ డేటా నుండి ఇక్కడ రయాన్ అనే వ్యక్తి ఉన్నాడు. సో ఆశ కూడా ఇక్కడ ఉంది. సో వీళ్ళిద్దరి మధ్యలో ఎవరున్నారు? సునీల్. వీళ్ళిద్దరి మధ్యలో ఎవరున్నారు? సునీల్. ఓకేనా? నెక్స్ట్, బిట్వీన్ సునీల్ అండ్ మ్యారీ రయాన్ ఈజ్ స్టాండింగ్. చూడండి, మనకు సునీల్ తెలుసు, రయాన్ తెలుసు, కానీ మ్యారీ అనే అతను ఇక్కడ నిల్చున్నాడు. బిట్వీన్ సునీల్ అండ్ మ్యారీ, రయాన్ అనే అతను సునీల్కి మ్యారీ మధ్యలో నిల్చున్నాడు. సో ఈ సునీల్ ఇక్కడ ఉన్నాడు, మ్యారీ ఇక్కడ ఉన్నాడు. సో రయాన్ అనేవాడు సునీల్కి మ్యారీకి మధ్యలో నిల్చున్నాడు. సో ఈ విధంగా మనం డేటాని అరేంజ్ చేసాం. సో ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, హూ ఈజ్ ద ఫస్ట్ ఇన్ ద లైన్. సో ఈ లైన్లో మొదటగా ఎవరు నిలబడ్డారు? ప్రియాంక అనేవాళ్ళు నిలబడ్డారు. ఈ లైన్లో మొదట నిలబడింది ఎవరు? ప్రియాంక. ఎగ్జామ్లో ఈ విధంగా కూడా అడుగుతారు, మధ్యలో ఎవరున్నారు అంటారు. మధ్యలో ఎవరున్నారు? సో పైన ఇద్దరు ఉన్నారు, కింద ఇద్దరు ఉన్నారు, మధ్యలో సునీల్ అనే వ్యక్తి ఉన్నాడు, మధ్యలో సునీల్ అనే వ్యక్తి ఉన్నాడు, చివరిగా ఎవరున్నారు? మ్యారీ అనే వ్యక్తి ఉన్నాడు. సో ఎగ్జామ్లో ఈ క్వశ్చన్కి సంబంధించి 3 మార్కులు వస్తాయి. ప్రీవియస్గా జరిగిన విఆర్ఓ ఎగ్జామ్, పోలీస్ ఎగ్జామ్లో ఇలాంటి క్వశ్చన్స్ ఆల్మోస్ట్ ఒక్కొక్క క్వశ్చన్ 5 మార్క్స్, 5 క్వశ్చన్లు వచ్చాయి ఈ క్వశ్చన్ నుండి. సో ఇలాంటి క్వశ్చన్స్ మీరు తప్పకుండా ప్రాక్టీస్ చేయండి. నేను నా వీడియోస్లో కూడా అప్లోడ్ చేయబోతున్నాను, మీరు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, చూసుకోవచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, అనిల్ బాట్ 100 ఎగ్స్ at ₹6 per egg. ఈ సోల్డ్ 25 ఎగ్స్ at 10% ప్రాఫిట్, అనదర్ 25 ఎగ్స్ at 25% లాస్, అండ్ ద బ్యాలెన్స్ 50 ఎగ్స్ at 20% ప్రాఫిట్. ఫైండ్ ద ఓవరాల్ ప్రాఫిట్ ఆర్ లాస్ పర్సంటేజ్ అరైవ్డ్. అంటే ఫ్రెండ్స్ ఇక్కడ ఏమంటున్నాడంటే, ఒక అతను 100 కోడిగుడ్లు తెచ్చాడు, ఎంతకు? 6 రూపాయలు ఒక చొప్పున, ఒక్కటి 6 రూపాయలు చొప్పునతో తెచ్చాడు. సో ఒక్క ఎగ్ 6 రూపాయలు అయితే 100 ఎగ్స్కి ఎంత? 600 రూపాయలు. సో అతను 600 రూపాయలు పెట్టి 100 ఎగ్స్ తెచ్చాడు, ఒక్కొక్క ఎగ్కి 6 రూపాయలు. సో అతను తెచ్చిన వాటిలో అతను షాప్, అంటే ఒక చిన్న కిరాణం షాప్లో ఉన్నవాడు. సో అతను అమ్ముకోవాలి కాబట్టి ఫస్ట్ ఏం చేశాడంటే, ఈ సోల్డ్ 25 ఎగ్స్ at 10% ప్రాఫిట్, అంటే మొదటి 25 ఎగ్గులు 10% ప్రాఫిట్తో అమ్మాడు. యాక్చువల్గా 25 ఎగ్ల కాస్ట్ ఎంత? 25 x 6 ఎంత? 150 రూపాయలు. కానీ అతను అమ్మింది ఎంత? 10% ప్రాఫిట్తో. అంటే 10% of 150 ఎంత? 15 రూపాయలు. సో 165 రూపాయలకు అతను 25 కోడిగుడ్లు అమ్మాడు. ఫస్ట్ ఏం చేశాడు? 25 కోడిగుడ్లు 165 రూపాయలకు అమ్మాడు. నెక్స్ట్, అనదర్ 25% ఎగ్స్ at 25% లాస్. మిగతా 25 గుడ్లు, మిగిలిన 25 గుడ్లు 20% లాస్తో అమ్మాడు. సో 25 గుడ్లకు కాస్ట్ ఎంత? 25 x 6 150 రూపాయలు యాక్చువల్ అయితే. కానీ అతను అమ్మింది 20% లాస్తో, 25% లాస్తో. సో 25% of 150 ఎంత? 37.5. సో 150 - 37.5 ఎంత? 112.5 రూపాయలు. ఓకేనా? సో అతను 25 కోడిగుడ్లు 112.5 రూపాయలతో అమ్మాడు, ఇక్కడ లాస్తో అమ్మాడు. నెక్స్ట్ రిమైనింగ్, సో ఇక్కడ 25 అయిపోయినాయి, ఇక్కడ 25 అయిపోయినాయి, ఇంకా మిగిలిన ఎంత? 50 రూపాయలు, 50 కోడిగుడ్లు. సో ఈ 50 కోడిగుడ్ల యొక్క ప్రైస్ ఎంత? యాక్చువల్ ప్రైస్ 50 x 6 ఎంత? 300 రూపాయలు. కానీ అతను అమ్మింది ఎంత? 20% ప్రాఫిట్తో. సో 20% ప్రాఫిట్ ఆఫ్ 300 ఎంత? సో 300లో 20% ఎంత? 60 రూపాయలు. 10% 30 కాబట్టి 20% 60 రూపాయలు. సో 300+60 360 రూపాయలు. సో అతను 50 కోడిగుడ్లు, చివరి 50 కోడిగుడ్లు 360 రూపాయలకు అమ్మాడు. సో ఫస్ట్ 120 రూపాయలకు అమ్మాడు, తర్వాత 112 రూపాయలకు అమ్మాడు, తర్వాత 360 రూపాయలకు అమ్మాడు. సో ఇప్పుడు క్వశ్చన్లో ఏం అడుగుతున్నారంటే, అతనికి చివరిగా లాస్ వచ్చిందా లాభం వచ్చిందా, ఎంత పర్సంటేజ్ వచ్చింది అంటున్నారు. సో లాస్ లాభం తెలుసుకోవాలంటే ఏ విధంగా చేయాలంటే, ఈ మూడింటిని యాడ్ చేయాలి. యాడ్ చేస్తే ఇప్పుడు మనకు ఎంత వస్తుంది? 165 + 112.5 + 360 ఎంత? 637.5. చూడండి, అతను తెచ్చింది 600 రూపాయలకే, కానీ తను అమ్మింది 637.5 రూపాయలకు. సో అతనికి ఎంత లాభం వచ్చింది? 37.5 రూపాయలు లాభం వచ్చింది. అతనికి ఎంత లాభం వచ్చింది? 37.5 రూపాయలు. కానీ ఇది ఎంత పర్సంటేజ్ అనేది ఇప్పుడు మనం ఎలా తెలుసుకోవాలంటే, చూడండి, 600 రూపాయలు అనేది 100%. మరి 600 రూపాయల్లో 37 అనేది ఎంత పర్సంటేజ్? 6.25%. సో అతనికి ఎంత లాభం వచ్చింది? 6.25% లాభం వచ్చింది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, రాజు స్కోర్డ్ 67, 69, 78, 88 ఇన్ 4 ఆఫ్ హిస్ సబ్జెక్ట్స్,
వాట్ షుడ్ బి స్కోర్ ఇన్ ద ఫిఫ్త్ సబ్జెక్ట్ సో దట్ హీస్ యావరేజ్ ఈక్వల్ టు 80. సో ఫ్రెండ్స్ ఇక్కడ క్వశ్చన్లో ఏమని అడుగుతున్నారంటే, రాజు 4 సబ్జెక్టులో ఎన్ని మార్క్స్ వచ్చాయంటే 67, 69, 78, 88. కానీ ఇక్కడ కేవలం 4 సబ్జెక్టుల మార్క్స్ మాత్రమే ఇచ్చారు. కానీ క్వశ్చన్లో ఏమని అడుగుతున్నారంటే 5 సబ్జెక్టుల మార్కుల యావరేజ్ ఎంత అంటే 80 అంటున్నారు. 5 సబ్జెక్టుల మార్కుల యావరేజ్ ఎంత? 80. కానీ ఈ యావరేజ్ తెలుసుకోవాలంటే మనకు ఫిఫ్త్ సబ్జెక్ట్ మార్క్స్ కూడా తెలుసుకోవాలి. సో ఏ విధంగా తెలుసుకోవాలి ఇప్పుడు చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకు 5 సబ్జెక్టులకు 80 మార్కులు యావరేజ్ అంటే 5 × 80 ఎంత? 400 మార్కులు. సో అతనికి 5 సబ్జెక్టులకు ఎంత మార్కులు వచ్చింది? 400 మార్కులు వచ్చాయి. 5 సబ్జెక్టులకు 400 మార్కులు వచ్చాయి. మరి 4 సబ్జెక్టులకు ఎన్ని మార్కులు వచ్చాయి? 67 ప్లస్ 69 ప్లస్ 78 ప్లస్ 88. ఈ 4 సబ్జెక్టుల మార్కులు యాడ్ చేస్తే మనకు వచ్చింది 302 మార్క్స్. కానీ అతనికి 5 సబ్జెక్టులకు వచ్చింది 400, 4 సబ్జెక్టులకు వచ్చింది 302 రూపాయలు. సో ఈ 400 నుండి 307 తీస్తే మనకు వచ్చేదే 5 సబ్జెక్ట్ మార్క్స్. సో తనకి ఎన్ని మార్క్స్ వచ్చాయి? 98 మార్కులు వచ్చాయి. అతనికి 5 సబ్జెక్టుల 98 మార్క్స్ వచ్చాయి. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్, సో ఫ్రెండ్స్ ఇంకా మీరు ఇలాంటి వీడియోస్, మంచి మంచి వీడియోస్ చూడాలనుకుంటే అన్అకాడమీ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, టాప్ 500 క్వశ్చన్స్ ఆప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ అని. సో మీరు ఆ వీడియో చూసుకోవచ్చు, అన్అకాడమీ లింక్ ఉంటుంది. నేను అప్లోడ్ చేయడం లేట్ అవుతుంది కాబట్టి మీరు వెంటనే ఆ వీడియో లింక్ ఓపెన్ చేసి మీరు వీడియోస్ అన్నీ చూసుకోవచ్చు. అండ్ ఫ్రెండ్స్ మీకు కనుక వీడియో నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అండ్ తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ.